వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద చిత్రం రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే స్టోరీ లేకుండా కేవలం ఊరమాస్ ఫైట్ సన్నివేశాల మీదనే ఫోకస్ పెట్టి మతి లేని సన్నివేశాలను ఎన్నో ఈ సినిమాలో పెట్టాడని బోయపాటి శ్రీనుపై ప్రేక్షకులు పెదవి విడిచారు అయినప్పటికీ కూడా కాంబినేషన్ క్రేజ్ వల్ల ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారంలో ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు షేర్ వసూళ్లు వచ్చాయి ఇది హీరో రామ్ కెరియర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ గా చెప్తున్నారు ట్రేడ్ పండితులు సినిమాలో ఏమీ లేకపోయినా మాస్ ఫైట్స్ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చాయని అందుకే ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ వచ్చాయని అభిప్రాయపడుతున్నారు ఇకపోతే ఈ సినిమాలో రామ్ ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశానికి థియేటర్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కానీ కేవలం ఈ ఫైట్స్ సన్నివేశం తీయడం కోసం నిర్మాతల చేత నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలను ఖర్చు చేయించాడట ఈ డబ్బులతో ఒక మంచి కాన్సెప్ట్ మీద ఒక సినిమా తీయొచ్చు ఇంత హంగులు ఆర్భాటాలు యాక్షన్ సన్నివేశాల మీద మాత్రమే కాకుండా సినిమా స్టోరీ మీద కూడా పెట్టి ఉంటే ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది కదా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి నలభై ఏడు కోట్ల రూపాయలకు జరిగింది ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెంట్ అసాధ్యమే కానీ వచ్చిన టాప్ కి అనుకున్న దానికంటే ఎక్కువ వసూలే వచ్చాయని చెప్పచ్చు